నీలాంజన సంభాషం రవిపుత్రం యమాగజం ఛాయా మాతండ సంభూతం తన నమామి శనేశ్వరం. అంటే ఈరోజు శని త్రయోదశి కదా అని శనీశ్వరుని ప్రే చేసుకుని స్టార్ట్ చేస్తున్నాం అండి. అంటే మొన్న ఏదో రెండు మంత్రాలు చెప్తే అయ్యే వచ్చా అన్నారు, నాకు చాలా వచ్చు. యాక్చువల్గా కాలేజీలో కొంచెం బ్లాక్ మ్యాజిక్ అవి కూడా నేర్చుకున్నాం. అయితే దూరంగా ఉంటున్నామండి. ఎందుకు మీరు స్వీట్ మ్యాజిక్ అంటే మొన్న ఒక ఫంక్షన్లో అనుకుంటూ చెప్పాను, మళ్ళీ ఈ సినిమాకి రిలేటబిలిటీగా అని చెప్తున్నాను. బ్లాక్ మ్యాజిక్ కూడా ఒక రకమైన మ్యాజిక్కే. మన ఇంట్లో దొరికే సాధారణ వస్తువులు నిమ్మకాయ పసుపు ఇలాంటి సాధారణ వస్తువులతో చేసే ఒక అసాధారణ ప్రక్రియే. సో దాని ఏదో ఒక తప్పుడుగా చూడొద్దు, మనందరం కూడా అభ్యసిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే నిన్న సెకండ్ హాఫ్ చూసినప్పుడు ఈ సినిమాలో నిమ్మకాయలు గలగలండి. సో అప్పుడు అనుకున్నావా నీ అమ్మ జీవితం? నాకు ఎందుకంటే దెయ్యాలంటే చాలా భయం. నేనేదో ఓం భీం భూష్ అంటే ఇదేదో జస్ట్ మామూలుగా ఏదన్నా కామెడీ ఏమో జాతిరత్నాల టైపు ముగ్గురు లాజిక్ అనే కామెడీ ఏమో అనుకున్నా. బట్ సెకండ్ హాఫ్లో నుంచి అక్కడ చూస్తే దెయ్యం వచ్చింది. నాకు చాలా భయం దెయ్యాలంటే. అందుకే మన యాంకర్లో కూడా ఎప్పుడన్నా ఉన్నప్పుడు కొంచెం దూరంగా ఉంటాను. సారీ అంటే మేకప్ చూస్తే భయం వేస్తుంది నాకు. అలా మేకప్ మేకప్ తీస్తే ఇంకా భయపడతారు మీరు. అదే అప్పుడప్పుడు చూసాం కాబట్టి. అది సినిమా మార్చిలో ఎప్పుడు ఒక ఎగ్జామ్స్ అయిపోయే టైంకి మంచి బ్లాక్ బస్టర్లు వస్తుంటాయి ప్రతి ఇయర్. ఈసారి మొన్న ప్రివ్యూలో చూస్తుంటేనే AAA చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఎక్కడ ఫేస్ మీద స్మైల్ ఆగలేదు. నవ్వుతూనే ఉన్నాం, నవ్వుతూనే ఉన్నాం, నవ్వుతూనే ఉన్నాం. కొంతసేపు అయ్యాక అసలు ఎందుకు నవ్వుతున్నారు అంటే అసలు ఏదో ఒక జోక్ వస్తానే ఉంది, ఏదో ఒక జోక్ వస్తానే ఉంది. సో చాలా బాగా నవ్వించారు డైరెక్టర్ హర్ష గారు. ఆయన ఎప్పుడు హుషారుగా ఉంటారు, అందుకే ఫస్ట్ సినిమా కూడా హుషారని టైటిల్ పెట్టారు. కాకపోతే మీరు ఒక విషయంలో నన్ను డిసప్పాయింట్ చేశారు. మీ ఫస్ట్ సినిమాలో లిప్ లాక్ ఉంది, ఈ రెండో సినిమాలో లిప్ లాక్ ఉంది, ఈ సినిమాలో లేదు. బహుశా ఎడిటింగ్లో లెంత్ ఎక్కువ వంశీకి తీసేసి ఉంటారు. ఆ డిలీటెడ్ సీన్లు ఉంటే కలపండి. సినిమాలో అలాగే చాలామంది ఫిగర్లు, సారీ చాలామంది హీరోలు ఉన్నారు, ఎవరు కనిపించట్లేదు. ఏంటి అంటే మీరు వస్తున్నారని చెప్పామండి, అప్పుడు రావాలి కదా. సో ఏదైనా సరే మా శ్రీ విష్ణు గారు ఎంచుకునే సబ్జెక్టులకు ఒక టేస్ట్ ఉంటుంది. సార్ మీరు ఏం పేస్ట్ వాడతారు సార్? ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, నవ్విస్తుంటారు. సెకండ్ హాఫ్లో అయితే ఒక అరగంట ఎపిసోడ్ మాత్రం నవ్వుతో నవ్వేషిత్ అనిపించింది నాకైతే చూస్తున్నప్పుడు. ఎందుకంటే వాళ్ళ ట్రయో ఒక మ్యాజికల్గా శ్రీ విష్ణు గారు, ప్రియదర్శి గారు, రావుల రామకృష్ణ గారు వాళ్ళు చేసిన ఫన్ అయితే మాత్రం అసలు అల్టిమేట్ ఉంది. ఎందుకంటే నాకు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయా కూడా గుర్తుకొచ్చి గుర్తుకొచ్చినాయి. ఎందుకంటే ఇప్పుడు ఆ కీ పాయింట్స్ రివీల్ చేయకూడదేమో కానీ అసలు క్లైమాక్స్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ అయితే అసలు ఈ మధ్యకాలంలో ఏ తెలుగు సినిమాలో చూడలా, అంత ఫన్ వచ్చింది. అందుకనే అసలు ఈ సినిమాలో లాజిక్స్ ఎతకండి, అసలు ఈ స్టోరీ అవన్నీ పక్కన పెట్టండి, మనం ఎంతసేపు నవ్వుకుంటాం అనే ఒక స్కేల్ తీసుకుని దానికి రేటింగ్ వేస్తే దానికి 5-6 ఇవ్వచ్చు అండి. సో ఎందుకంటే అంత నవ్వు వచ్చింది సినిమా. సో అందుకే నేను చెప్తున్నా ఈ ఇంటిల్లి పాది మీరు గ్యాంగ్స్తో ఇదేదో ఓటీలో వస్తుందో అలా ఎప్పుడు ఆకండి. ఎందుకంటే 1000 మందిలో మనందరం చుట్టుపక్కల వాళ్ళు నవ్వుతుంటే అదొక పండగ వాతావరణం ఉంటుంది. ఈ సినిమా ఆడే థియేటర్లో ఒక పండగ వాతావరణం ఉంది. సో ఇప్పుడు అందరూ కూడా పరీక్షలైనవి, మీరు ఎగ్జామ్ బాగా రాస్తే ఆనందంగా చూడండి, ఎగ్జామ్ రాయకపోతే పర్లేదు, మార్చిపోతే సెప్టెంబర్ ఉంది అనుకుని నవ్వుకుంటూ ఈ సినిమా చూడండి. ఏదేమైనా సరే మీ గ్యాంగ్స్తో, మీ ఫ్యామిలీస్తో, మీ గర్ల్ ఫ్రెండ్స్తో, వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్తో అందరితో కలిపి చూడండి ఈ సినిమాని. అలాగే ఈ సినిమాని మీడియా చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఒక మంచి సినిమాని ఎంకరేజ్ చేయడానికి మీడియా ఎప్పుడూ ముందుంటుంది. సో థ్యాంక్ యూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞతలు.